సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. సిటీస్లో ఉంటూ ఉద్యోగం చేసేవారు, కాలేజీ స్టూడెంట్స్, పాఠశాల విద్యార్థులు ఇలా చాలామంది సొంత ఊళ్ళలో సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి స్కూలు పిల్లలకు, కాలేజీ స్టూడెంట్స్కి ఎప్పటి నుండి సంక్రాంతి సెలవులు ఇస్తారు అనేది చాలామందికి తెలియదు. మరి గవర్నమెంట్ సెలవు దినాలను అఫీషియల్గా అనౌన్స్ చేసింది. మరి రీసెంట్గా అందిన ఈ అప్డేట్ని తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు, కాలేజీలకు అఫీషియల్గా సెలవులను ప్రకటించింది. తేదీ 11/1/2020 నుండి 16/1/2020 వరకు సెలవులను ప్రకటించింది. జనవరి 11 సెకండ్ సాటర్డే కారణంగా 11 నుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 14 భోగి, 15 మకర సంక్రాంతి, 16 కనుమ ఈ పండుగలు ముగిసిన తరువాత 17న పాఠశాలలు, కాలేజీలు రీఓపెనింగ్ చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ సెలవు దినాలలో ఏ పాఠశాలలోనైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. సరే ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగకు ఎన్ని రోజులు సెలవులు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే అందరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. మా ఛానల్ నుండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి.